ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. అధికార బిఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ పాదయాత్రలతో ప్రజల మధ్య తిరుగుతున్నాయి. ముఖ్య నేతలంతా రోడ్ల మీదే ఉంటున్నారు. అదే సమయంలో నాయకుల మధ్య డైలాగ్ వార్ కూడా హీట్ ఎక్కిస్తోంది. విపక్షాలన్నిటికీ అధికార పార్టీ అధినేత కేసీఆర్ టార్గెట్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ ఇంకా ప్రారంభం కాని కొత్త సచివాలయం మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ డైలాగ్ వార్ పై హితైషి విశ్లేషణ చూద్దాం. తెలంగాణలో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడి డైలాగులు విసురుతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమే. ఆయన సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అలా చేస్తామని ఆయన అంటున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చాలని అంటే సంజయ్ ఏమో సచివాలయం గుమ్మటాలపై పడ్డారు. కేవలం 3 సీట్లున్న బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర పార్టీ నేతలు కానీ రాష్ట్ర నేతలు కానీ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరును లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్ లో చేర్చడం కలకలం రేపింది. అంతేకాదు, వీరికి సంబంధించిన ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గ్రూప్ లో ఉన్నారన్న అభియోగంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ కావించారు. ఈ పరిణామం ఏదో సంకేతం ఇస్తున్నట్లుగా ఉంది. మరికొంతమంది ప్రముఖుల వద్దకు ఈ కేసు చేరే అవకాశం కనబడుతోంది. అలా జరిగితే తెలంగాణ రాజకీయం మరింత గరం గరం అవుతుంది. ఇలా ఓవైపు వ్యవహారం సాగుతూ ఉండగా మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు వీధి మీటింగ్ల పేరుతో జనాన్ని ఆకట్టుకోవటానికి యత్నిస్తున్నారు. ఆ క్రమంలో బండి సంజయ్ తీవ్రమైన డైలాగులు విసురుతున్నారు. తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ గుమ్మటాలను కూల్చడం అంటే ఒక రకమైన సెంటిమెంట్ ను ప్రేరేపించడానికి ఆయన యోచిస్తున్నారన్నమాట. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ నిర్మాణాలను ప్రశంసించటమే కాకుండా తాజ్ మహల్ తో పోల్చారు. ఈ నేపథ్యంలో సంజయ్ కు తాజ్ మహల్లో సమాధి గుర్తుకొచ్చింది. నిజానికి తాజ్ మహల్ ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అమెరికాతో సహా ఆయా దేశాల అధినేతలు తాజ్ ను సందర్శించి అనుభూతిని పొందారు. అలాంటి ప్రసిద్ధి కట్టడాన్ని సంజయ్ సమాధితో పోల్చడం సరికాదు. బహుశా ఆయన మనసులో మరో అంశం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారేమో. గతంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేశారు. ఆ మసీదుకు కూడా గుమ్మటం ఉండేది. మొత్తాన్ని గుణపాలతో తవ్వేశారు. అక్కడ రామాలయం ఉండేదన్నది వారి వాదన. రామాలయం కోసం బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర చేసినప్పుడు పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బాబ్రీ మసీదు కూల్చినప్పుడు దేశం అంతా అట్టుడికింది. అయినా ఆ ఘట్టం బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడి ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు అలా కాకపోయినా తాము అధికారంలోకి వస్తే గుమ్మటాలను కూల్చుతామని సంజయ్ హెచ్చరిస్తున్నారు. ఆ గుమ్మటాలు భారతీయ తెలంగాణ సంస్కృతిలో భాగం కాదని, నిజాం సంస్కృతిలోవని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే సంజయ్ విమర్శించిన వాటిలో ఒకటి మాత్రం హేతుబద్ధంగానే ఉంటుంది. అంతకు ముందు బాగున్న భవనాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చేసి కొత్త నిర్మాణాన్ని చేసింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక అందమైన భవనాన్ని నిర్మించి అంబేద్కర్ పేరు పెట్టారు. ఈ భవనంపై గుమ్మటాల నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ ఆఫీస్ భవనం కూడా ఒక రకంగా ఇదే మోడల్లో పైన గుమ్మటాలతో కనిపిస్తుంది. అది బీజేపీకి అంత నచ్చకపోవచ్చు. అంత మాత్రాన కొత్త సచివాలయ గుమ్మటాలను కూల్చేస్తామంటే జనంలో సెంటిమెంట్ పెరుగుతుందా అన్నది డౌటే. బీజేపీ వారు కూడా కేంద్రంలో పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించారు. ఆ విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాకపోతే అది చాలా కాలం నాటిది కాబట్టి మొత్తం కేంద్ర కార్యాలయాలన్నింటినీ ఒకే చోటుకి తీసుకువచ్చే క్రమంలో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు భవనాల నిర్మాణం కోర్టుల వరకు వెళ్లి క్లియర్ అయ్యింది. ఏదేమైనా అదేదో వేరే మత సంస్కృతిలో భాగంగా కనిపిస్తున్నాయి కాబట్టి కూల్చాలని ప్రచారం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? మరో మాట చెప్పారు మంత్రి కేటీఆర్. రోడ్లపై ట్రాఫిక్ కు అడ్డంగా ఉన్న మసీదులు దేవాలయాలను తొలగించాలని అనటంపై కూడా సంజయ్ ఆక్షేపణ తెలిపారు. ముందుగా పాత బస్తీలో మసీదులను తొలగించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న సంగతి ఎలా ఉన్నా గుజరాత్ లో దీనికి సంబంధించి అప్పటి మోదీ ప్రభుత్వం ఒక చట్టం కూడా తెచ్చి రోడ్లపై ప్రార్థనా మందిరాలను తొలగించిందని చెప్తారు. ఈ సంగతి కూడా సంజయ్ గుర్తుంచుకోవాలి. తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా ఇలాంటి విషయాల్లో ఏకాభిప్రాయం అవసరమని చెప్పాలి. బీజేపీ ఇకనైనా గుమ్మటాల గోల వదిలిపెట్టి విధానపరమైన అంశాలపై స్పీచ్లు ఇస్తే మంచిది.